అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలి ఇత్తడి ప్రాకారంగా నేను నియమించదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును. కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు కాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యిర్మీయా 15వ అధ్యాయం 20వ వచనం. దేవునిడల స్థిరమైన భయభక్తులు, విశ్వాసం కలిగి ఉన్న వ్యక్తి ఎవరూ విరగగొట్టలేని పడగొట్టజాలని ఇత్తడి గోడలా తయారవుతాడు. దేవుడు మాత్రమే ఇలాంటి ఇత్తడి గోడలను తయారు చేసేవాడు. అలాంటి స్థిరమైన ఆత్మీయ జీవితం ఉన్నవారు మన సంఘంలో, మన దేశంలో, ప్రాముఖ్యంగా మన ప్రసంగ పీఠాలపై ఉండాలి. సత్యం పలుకుతూ ఎవరితోనూ రాజీపడిన వ్యక్తులతో ఈ తరంలో ఉన్న వేషధారులు చాలా భీకరంగా యుద్ధం చేస్తారు. గట్టిగా ఒక నిర్ణయం తీసుకుని దానిమీద నిలబడేవారంటే సాతానుకు, వాడి అనుచరులకు చెప్పలేనంత భయం. మరేదీ వారిని అంతగా భయపెట్టకపోవచ్చు. పరిశుద్ధ జీవితాలు జీవిస్తూ స్థిరంగా ఉండేవారిమీద చుట్టూ కావలి ఉంచబడిన పట్టణాలమీదికి దండెత్తి వచ్చే అశూరీయుల వలె సాతాను, వాడి అనుచరులు దాడి చేస్తుంటారు. సంతోషకరమైన విషయం ఏమిటంటే వారు ఎంత దాడి చేసినప్పటికీ దేవునిచేత శక్తివంతులుగా చేయబడిన వారిమీద జయం పొందలేరు. దేవుని శక్తి ద్వారా స్థిరపరచబడని వారు ప్రతి విధమైన సిద్ధాంతపు గాలికి ఊగిపోయి కొట్టుకుపోతారు. అయితే కృపాసిద్ధాంతాన్ని ప్రేమించేవారు అలలు రేగుతున్న సముద్రంలోని పెద్ద పెద్ద రాళ్లవలె స్థిరంగా ఉంటారు. కారణం, వారు దేవుని వాక్య సత్య సిద్ధాంతాల్లో ఉన్న కృపను స్వతంత్రించుకున్నారు. ఈ స్థిరత్వం ఎక్కడనుండి వచ్చింది? నేను నీతో ఉన్నాను అని ప్రభువు చెప్పాడు. అదే అసలైన జవాబు. శత్రువు చేసే భయంకరమైన దాడులన్నిటి నుండి నమ్మకస్తులైన వారి ఆత్మలను యెహోవా రక్షించి విడుదల కలుగచేస్తాడు. దురాత్మ సైన్య సమూహాలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షంగా ఉన్నాడు. మనం ఒక్క అంగుళం కూడా కదలవద్దు. మన స్థానంలో స్థిరంగా ఉండేటట్లు ప్రభువే స్వయంగా మనలను పట్టుకుని ఉన్నాడు. అక్కడ మనం శాశ్వతకాలం అలాగే స్థిరంగా కదలకుండా ఉంటాం.